గురువాస్తు యూట్యూబ్ వేక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ సెప్టిక్ ట్యాంక్స్ ఉంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ సమస్యలకి సజెషన్స్ తీసుకోగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే సెప్టిక్ ట్యాంక్స్ ఇవి మన గృహంలో చాలా 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 ప్రధాన పాత్ర వహిస్తాయి కేవలం ఈ సెప్టిక్ ట్యాంక్ నుంచే ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా ఎలివేట్ అవుతుంటాయి కాబట్టి ఈ సెప్టిక్ ట్యాంక్ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి మంచి ప్లేసుల్లో పడితే ధనపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చెడు ప్లేసుల్లో పడుతుంటే ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏ విధంగా అసలు సెప్టిక్ ట్యాంక్స్ తీసుకోవాలన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ఏదైనా సరే ఒక ప్లాట్ ఉందనుకుందాం అది ఏ ఫేసింగ్ అయినా సరే అసలు ఎక్కడెక్కడ సెప్టిక్ ట్యాంక్స్ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా తూర్పులో సెప్టిక్ ట్యాంక్ ఉంది అనుకుందాం తూర్పు మనకి ఇంద్రస్థానం కీర్తి స్థానం మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకొని ఉన్నాం తూర్పు ఇంద్రస్థానం అని చెప్పేసేసి ఎప్పుడైతే సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ తీసుకుంటాడో కొత్తగా నిర్మిస్తున్నటువంటి గృహానికి ముందు సెప్టిక్ ట్యాంక్ తీసుకోగలనే బాత్రూమ్ వాడరు కాబట్టి మంచి అభివృద్ధిలోనే ఉంటుంది ఇల్లు నిర్మాణం కూడా ఇబ్బంది లేకుండానే జరిగిపోతుంది ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు ఈ తీసుకున్నటువంటి సెప్టిక్ ట్యాంక్ నిండుతూ వస్తుందో అప్పుడు చెడు ఫలితాలు అనేవి స్టార్ట్ అవుతాయి అప్పుడు దాకా ఈ ప్లేస్లో మనకి తూర్పు ట్యాంక్ తీసుకోవచ్చు కిందకి ఎలివేట్ చేయొచ్చు భూగర్భంలో కెలివేట్ చేయొచ్చు కాబట్టి కొన్ని రోజులు మంచి ఫలితాలు ఇస్తుంది కానీ ఉండే కొద్దీ ఉండే కొద్దీ చెడు ఇస్తుంది దీనివల్ల సామాజిక సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి రిలేషన్షిప్స్ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిలేషన్షిప్స్ కోల్పోతాం ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ని కోల్పోతాం మిత్రుల్ని కోల్పోతాం తర్వాత రాజకీయ పరమైన ఒత్తిళ్లు రాజకీయ పరంగా కూడా కొన్ని సమస్యలు అనేవి ఉంటుంటాయి దీని తర్వాత ఆగ్నేయం మనకి పూర్తి ఆగ్నేయం తీసుకోకూడదు దీని గురించి కూడా నేను అంతకుముందు ప్రీవియస్ ఒక వీడియో చేశాను సెప్టిక్ ట్యాంక్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలన్నటువంటి అంశాలు ఇది పూర్తిగా ఆగ్నేయంలో తీసుకుంటే ఒకవేళ అది కూడా మనకి చెడు ఫలితాలను ఇస్తుంది ముందు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్కి ఆరోగ్యాల మీద బాగా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది మెడిసిన్కి కంట్రోల్ కానటువంటి డిసీజెస్ క్యాన్సర్సు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆగ్నేయం సెప్టిక్ ట్యాంక్ని కూడా మనం అవాయిడ్ చేయాలి దీని తర్వాత దక్షిణం సెప్టిక్ ట్యాంక్ ఈ దక్షిణం స్టెప్ సెప్టిక్ ట్యాంక్ మనకి మొదటి నుంచే చెడు ఫలితాలు ఇస్తుంది కట్టిన దగ్గర నుంచే పని ఆగిపోవటం అనేటువంటి అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి దీనివల్ల పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతారు ఫేమును కోల్పోతారు రికగ్నైజేషన్ కోల్పోతారు గుర్తింపును కోల్పోతారు అసలు ఈ మనిషి ఉన్నాడా లేదా అన్నటువంటి సందర్భాలు మనకి తారసపడుతూ ఉంటాయి కాబట్టి దక్షిణంలో కూడా సెప్టిక్ ట్యాంక్ మనకు మంచిది కాదు తర్వాత నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ మనకి పూర్తిగా నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ కూడా విరుద్ధం ఇక్కడ కూడా పెట్టుకోకూడదు ఇక్కడ పెట్టుకోవడం వల్ల మొదట ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బాగా దెబ్బతింటాయి తర్వాత అభివృద్ధి అనేది ఉండదు ఇంటి యజమాని యొక్క అభివృద్ధి అనేది ఉండవు ఉండదు అన్ని విషయాల్లో కూడా పనులు వెనక్కి దంతుంటాయి తర్వాత ఇటువంటి కేసుల్లో నైరుతిలో ఉన్నటువంటి దోషాలు సెప్టిక్ ట్యాంకులో ఉన్నటువంటి దోషాలు ఉన్నటువంటి హౌసుల్లో పూర్తిగా మనిషి నిర్వీర్యం అయిపోయి ఇంటిని విడిచి వెళ్ళిపోయినటువంటి కేస్ స్టడీస్ కూడా మనం చూడడం జరిగింది కాబట్టి నైరుతిలో సెప్టిక్ ట్యాంకులు కూడా అంత ప్రిఫరబుల్ కాదు తర్వాత పడమర సెప్టిక్ ట్యాంక్ ఈ పడమర సెప్టిక్ ట్యాంక్ కూడా మనకి స్టార్ట్ చేసిన దగ్గర నుంచే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఈ దక్షిణము నైరుతి తర్వాత వాయువ్యము పడమర ఇవన్నీ నీచ భాగాల్లో ఉన్నటువంటి అన్ని సెప్టిక్ ట్యాంకులు కూడా గుంత తీసిన దగ్గర నుంచి వాటి ప్రభావం గట్టిగా చూపిస్తాయి వీటి వల్ల ఆరోగ్యరీత్యా సమస్యలు ఎక్కువ ఉంటాయి పశు నష్టం జరుగుతుంది వ్యవసాయం చేసుకునే వాళ్ళకైతే పశువులు చనిపోవటం లేదా మంచిది దిగుబడి ఇప్పుడు గేదెలు అలాంటివి ఉంటే దిగుబడి ఇవ్వలేక అమ్ముకోవడం వాటికి హెల్త్ రీత్యా వాటికి వల్ల ప్రాబ్లమ్స్ రావడం వాటికి వాటి నుంచి వచ్చేటువంటి సంపదను కోల్పోవడం ఈ సందర్భాలు ఈ నైరుతి తర్వాత వాయు మన సారీ మన పడమరలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ వల్ల ఎక్కువ ఈ దోషాలు అనేవి కలుగుతుంటాయి ఈ పడమర భాగంలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకుల వల్ల తర్వాత వాయువ్యంలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకుల వల్ల ఎక్కువగా చంచల మనస్తత్వం తర్వాత ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనే కాదు ఏదైనా ఒక చిన్న గొంతున్నా కూడా ఇంటి యజమాని మనస్సు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది ఇప్పుడు మాట ఇంకో నిమిషానికి కూడా మాట్లాడు చూడబోతే వాగుడు కాయ ఏది పడితే అది మాట్లాడతాడు అన్నటువంటి బిరుదులు కూడా ఉంటాయి ఇంటి యజమానికి లేదా యజమానురాలకి ఈ ఆగ్నేయము తర్వాత వాయువ్యం ఈ వాయువ్యం ప్రదేశం ఆగ్నేయం ప్రదేశం ఎక్కువగా ఇంటి ఆడవాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్స్ చూపిస్తుంది ఆరోగ్యరీత్యా ఇంటి ఈశాన్యము నైరుతి ఇంటి యజమాని యజమాని తర్వాత యజమాని ఇంటికి ప్రథమ కుమారుడి మీద మొదటి సంతానం మీద ఎక్కువ ఫలితాలనే చూపిస్తుంది తర్వాత ఉత్తరం సెప్టిక్ ట్యాంక్ దీనివల్ల కూడా మనకి మొదట మంచి ఫలితాలు ఉంటాయి కన్స్ట్రక్షన్ బాగా జరుగుతుంది ఈఎంఐస్ ఇట్లాంటివి తీసుకున్నా కూడా ఈ పనులనే ముందుకు తొందరగా సాగిపోతాయి తర్వాత ఎప్పుడైతే ఈ సెప్టిక్ ట్యాంకులు నిండటం అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతుంటాయి వీళ్ళకి కూడా అందరూ చెప్తుంటారు సెప్టిక్ ట్యాంక్ ఉంది కదండి మరి నుంచి బాగానే ఉంది కదా ఇప్పుడే కదా ఇబ్బంది పడ్డాము అని చెప్తూ ఉంటారు ఇట్లాంటి కే స్టడీలు కూడా మనం చూసాం వీటి వల్ల ఉత్తరంలో ఈశాన్యంలో లేదా తూర్పులో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకుల వల్ల ముందు ఆ ప్లేస్లో గొంతు ఉండటం మనకు మంచిదే దానివల్ల మంచి ఫలితాలు తీసుకుంటాం సెప్టిక్ ట్యాంక్ పూర్తిగా నిండుతూ వస్తున్నటువంటి సమయంలో మాత్రం పూర్తిగా చెడు ఫలితాలు తీసుకుంటాం ఆస్తులు కోల్పోయినటువంటి సందర్భాలను కూడా మనం కే స్టడీస్ను కూడా చూడడం జరిగింది తర్వాత బ్రహ్మస్థానంలో సెప్టిక్ ట్యాంక్ ఇంటి గర్భంలో సెప్టిక్ ట్యాంక్ దాదాపుగా ఇది ఎవరు పెట్టరు కానీ కొన్ని సందర్భాల్లో చూడడం జరిగింది చాలా అరుదుగా ఇప్పుడు దాకా నేను విజిట్ చేసినటువంటి కేస్ స్టడీస్లో ఒక రెండు ఇళ్ళకు మాత్రం బ్రహ్మస్థానంలో సెప్టిక్ ట్యాంక్ అనేది చూడడం జరిగింది అది కూడా పార్టీషన్స్ చేసుకున్నప్పుడు మొదటిగా బ్రహ్మస్థానంలో లేదు అన్నదములు విభజించుకున్నప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఇంటి గర్భంలోకి పడ్డటువంటి సందర్భాలు చూసాం దీనివల్ల ఇమ్మీడియట్గా ఇంటి యజమాని మరణించడం ఇటువంటి సందర్భాలు చాలా చూడడం జరిగింది కాబట్టి బ్రహ్మస్థానంలో పూర్తిగా అవాయిడ్ చేయాలి ఉచ్చే భాగాల్లో అవాయిడ్ చేయాలి నీచ భాగాల్లో అవాయిడ్ చేయాలి ఈ తొమ్మిది భాగాల్లో ఎక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ అనేది మనం తీసుకోకూడదు ఈ సెప్టిక్ ట్యాంక్స్ ఎక్కడ తీసుకోవాలన్న అన్నటువంటి అంశం గురించి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను దాన్ని మీకు కార్డ్స్లో వదిలేస్తాను మీరు ఆ వీడియోని చూసి సెప్టిక్ ట్యాంక్స్ ఎక్కడ పెట్టాలి అన్నటువంటి అంశం గురించి కూడా క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు మన గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా ధన్యవాదాలు గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గల ఏ వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే నా నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ సమస్యలకి సజెషన్స్ తీసుకోగలరు థ్యాంక్ యూ